ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్రసిద్ధ సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఈ పాట అందరికీ తెలుసు. పైగా ప్రతి ఒక్కరి పెళ్లి వీడియోలను ఈ సాంగ్ ఉండి తీరాల్సిందే. ఆ మూవీలో ఆ పాటలో యాక్ట్ చేసిన హీరోయిన్ మనందరికీ తెలుసు, దివ్యవాణి గారు, బాపు బొమ్మ. ప్రస్తుతం ఆవిడ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఆవిడ అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పార్టీలోనే ఉన్నారా, టీడీపీ పార్టీతోటే ఉన్నారా, లేకపోతే ఇటు మూవీస్లో కూడా లేదు, బుల్లి తెర మీద కూడా యాక్ట్ చేస్తున్నారా, ఇవన్నీ ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మీ ఇల్లు చాలా బాగుంది, సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. బయట ఎంటర్ అవటంతో ఒకలాంటి ఏమంటారు, కూల్గా ఉండే ఫీలింగ్, మనసుకి ప్రశాంతతనిచ్చే ఫీలింగ్. చాలా మంది అదే చెప్తారు. అవునా? లాస్ట్ టైం ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో అండి అని చెప్పని. సో థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చాలా అవార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీవేనా? చాలా అవార్డ్స్ ఉన్నాయి. నావేనండి, చాలా అవార్డ్స్. అసలు ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి? యా, ఇంకా చాలా మా మమ్మీ దగ్గర ఉన్నాయి. ఓకే. అది చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ నా డాటర్ వేసింది. యా, షీఈస్ ఇంటీరియర్ డిజైనింగ్. ఓకే. పైన ఉన్న ఆర్ట్ కూడా నా పాప వేసింది. ఆ బర్డ్? యా. సూపర్. సో నా డాటర్ వేసింది. అది వచ్చి మా అన్నయ్య, మా అక్కయ్య, నేను. ఆ ఫోటో? యా, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో అది నేను చెన్నైకి వచ్చిన కొత్తలో. మీరు? మధ్యలో నేను, మా అటు సైడ్ అక్క, మా అక్కయ్య, మా అన్నయ్య. అన్నయ్య అక్కడ? మా వారు, నేను, మీరు, మా బాబు. బాబునా? యా. ఎంతండి ఏజ్ అప్పుడు? ఫస్ట్ బర్త్డే అప్పుడు చెన్నైలో. మీరు గోల్డ్ అంతా పెట్టుకున్నారు, చేతికి అరవంకి కూడా పెట్టారు. అవునండి, మొత్తం గోల్డ్ చేశారు. అవును. ఈ గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టమా, అంత ఎక్కువ ఇష్టం? ఇప్పుడు చూస్తే అంతే అనిపించండి. నాకు ఎప్పుడు ఇష్టం లేదు, అన్ని ఉన్నా ఇప్పుడు పెట్టుకోను. సో అప్పుడంటే ఎక్కువ నాకు క్రీస్తు మార్గం తెలియదు కాబట్టి మన సంప్రదాయాలు అన్ని పూలు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి కదా. సో అందుకని అలా నిండుగా అకాసేపే మళ్ళీ ఎప్పుడెప్పుడు తీసి బయటపడేసే వరకు, బీరువాలో పెట్టే వరకు చిరాకు అనిపించేది. ఓకే. సో అలా పెట్టుకోవటం అంతే. ఇక్కడ ఫోటోలో ఉన్నారు ఎవరు చెప్పండి? మా అమ్మగారు, మమ్మీ, మా బాబు. ఫస్ట్ బర్త్డే అప్పుడు అది కూడా? అవును. ఇది బాపు గారు వేసిందండి. ఈ ఆర్ట్ వచ్చి బాపు గారు, యాక్చువల్ అది పెళ్లి పుస్తకంలో ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారి దిన అని. సో నేను అడిగి సార్ దగ్గర తీసుకున్నది అనమాట. ఆయన స్వయంగా వేసింది, బాపు గారు వేసింది. గ్రేట్ అండి. బాపు గారు అంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ క్యాప్ ఉంది, ఏంటండి అది? ఈ క్యాప్ ఏంటి? ఇది యాక్చువల్లీ మొన్న ఉమెన్స్ దీని గురించి ఒక సన్మానం చేశారు. సో తెలంగాణ సంప్రదాయం క్యాప్ అది పెడతారు కదా. సో కోసం ఒక్కసారి మళ్ళీ, అయ్యో. ఇక్కడ ఎవరు ఈ ఫోటోలో? ఇది నేను, నా డాటర్. ఓ, మీరేనా? యా. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మామ్ అండ్ మీ అని ఒక ప్రోగ్రామ్ చేశాము. ఓకే ఓకే. సో నా పాప నేను చేసాం అన్నమాట. సో తరుణ్య నేను అది. ఓకే ఓకే. అవార్డ్స్ అన్ని మీవే అయి ఉండాలి. చాలా అవార్డ్స్ ఉన్నాయి లోపల. అవునండి. మెమెంటోస్. అవును. షీల్డ్స్. ఇక ఆర్టిస్టుల కంటే అవే కదా. అవును. ఇచ్చిన ఏంటి, మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట, అవే మాకు స్వీట్ మెమరీస్. అది చూసినప్పుడల్లా ఒక్కొక్క మూవీ గురించి, లేకపోతే ఆ సందర్భం గుర్తొచ్చేస్తుందేమో మీకు. 100%. వెరీ మంచి. దానికన్నా కూడా మేము వర్క్ చేసిన విధానం ఎక్కువ మైండ్లో ఉంటుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు, ఎలా వర్క్ చేసేటప్పుడు, మాతో చేసిన డాన్స్ మాస్టర్స్ ఎస్పెషల్లీ, అసలు మంచిగా మానిటర్స్ లేకుండా చేయటం కదా. సో ఎంత పర్ఫెక్ట్గా చేయటానికి, ఇట్స్ నాట్ మా గ్రేట్నెస్తో పాటు వాళ్ళ కృషి, వాళ్ళు ఇచ్చిన అథారు, అసలు ఆ మార్కులోకి రావటం ఏంటి అనేది ఎంతో చాలా ఒక ఇంచు అటు ఇటు వెళ్ళకూడదు కదా, లైటింగ్ కవర్ కానీ. సో అది అలవాటు. ఇప్పుడు కూడా మీ కెమెరామ్యాన్ వస్తే లైట్ కవర్ చేస్తే తెలియకుండా నాకు ఇలా వచ్చేసారు. మీరు అవును.
సో అలా ఆ ట్రైనింగ్ దట్ ఈస్ గ్రేట్. కరెక్ట్ కరెక్ట్. మా కోసం ఒక్కసారి క్యాప్. సో అది బాపు అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టినారు. అయ్యో యా సూపర్ 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 బాగున్నారా? చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇంతేనా? అంతే మా చంద్రన్నని. సూపర్ బాగుందండి, చాలా బాగుంది. అయ్యో మిడిల్లో పెట్టండి. సూపర్, ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీతో చాలా మాట్లాడాలి, మన ఇద్దరం కూర్చుని మాట్లాడాలి. స్వీట్ సిస్టర్, థ్యాంక్ యూ.